గౌరవం ఉందన్న. ఒకటి నేను చెప్పి రాజ్యాంగం చెప్పు నాకు. ఇప్పుడు ఒక దేశానికి రాజ్యాంగం పరిమితం. ఎవరు రాశారో చెప్పు నాకు. అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాశారా? అవునన్న, అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగం. ఎవరు చెప్పారు ఈ మాట నీకు? బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు? అతను రాజ్యాంగాన్ని స్థాపించారని అనేకులు చెప్పుకుంటున్నారు కదన్నా. చెప్పుకుంటే ఎవరు రాశారని చెప్పన్న పోనీ. ఆయన కేవలం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఓకేనా? మనం ఇప్పుడు ఒక్కటి తమ్ముడు, మనము ఏదైనా చదవాలి అంటే ముందు దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు బైబుల్లో లూకాసువార్త 19:27 గురించి చదివినంత గొప్పగా మత్తయిసువార్త 11:19 గురించి చదివావా? మత్తయిసువార్త 11:19 అలా చదివితే నీకు అర్థమవుతుంది రాజ్యాంగం అంటే ఏంది. ఇప్పుడు ఇది కొత్త నిబంధన అనేది మీకు రాజ్యాంగం అయిపోయింది కదా. అలాగే అది ఎవరు రాశారు? లూకు, మార్కు, మాథ్యూ, ఈ తర్వాత వచ్చిన పాల్ అండ్ మిగతా వాళ్ళు రాశారు కదా. ఒకటే ఆన్సర్ చెప్తానన్న నేను. ఒక రాజ్యాంగం అనేది ఒక దేశానికి పరిమితం. బైబుల్ అనేది ఒక దేశానికి పరిమితంగా ఎక్కడా లేదు. పరిమితమే తమ్ముడు, పరిమితమే. దేనికి పరిమితం అన్నా? చిన్న మీకు చాలా విషయాలు తెలియదురా. నేను మీ అందరి మైండ్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఇంతసేపు ఓపిక్ గా వింటున్నా తప్ప మామూలుగా అయితే సరే. మైండ్ సెట్ ఎట్లా ఉంది మీ అందరినీ? ఆంధ్రప్రదేశ్ లో చిన్న చిన్న పిల్లల్ని ట్రాప్ చేసి ఏ రకంగా సైకోల్లాగా మారుస్తున్నారో మీ కాల్ వింటే జనాలకు అర్థమైపోతుంది. నేను ఇందాకే చెప్పాం మా డౌట్ క్లారిఫై చేయన్నా అంటే నువ్వు డౌట్ మాకు అడుగుతున్నావు. అదే అర్థం కాదు. నేను అసలు అడగలేదు తమ్ముడు. నువ్వు అడుగు, సరే నువ్వు చెప్పు. అదే నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే నువ్వు ఏ దేవుడిని నమ్ముతున్నావు అన్న అది అడుగుతున్నా. నేను ఇప్పటికి 3 సార్లు చెప్పిన తమ్మి, నేను నమ్మేది అమ్మా నాన్నని. ఏం తమ్ముడు, తల్లిదండ్రుల్ని పూజిస్తే చాలు, ఏ గుడికి వెళ్ళవసరం లేదు. గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు పూజిస్తే చాలు కానీ ధర్మంగా బతకాలి. తల్లిదండ్రులు పూజించి బయట పోయి ఆడలను తింగుతంటే నడవదు. ధర్మంగా బతకాలి. ఒకనికి అన్యాయం ధర్మంగా బ్రతికిన ఒక్క దేవుడి పేరు చెప్పు. 16,000 మంది స్త్రీల్ని వివాహం చేసుకుని ధర్మమా? సొంత కూతుర్ని 100 సంవత్సరాలు అనుభవించింది ధర్మమా? ఇది ఎక్కడ ధర్మం అన్నా? బ్రాహ్మణుడికి ఇలా ముట్టుకుంటే ముట్టుకు అంటరాని వాళ్ళు అనడం ధర్మమా? ఒక స్త్రీని మళ్ళీ వ్యభిచారిగా మార్చడం ధర్మం? అదే తమ్మి నేను అడుగుతున్నా. ఇవన్నీ ఏడున్నాయి చెప్పు నాకు అని అడుగుతున్నా నేను. నడిచింది నెత్తినోరు కుద్దుకొని చిన్న బ్రాహ్మణుంటే తమ్ముడు కొంచెం దూరంగా జరిగింది. తమ్ముడు ఇప్పుడు నువ్వు ఏమన్నావు? అదేదో 16,000 మంది పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు. అవును. తర్వాత ఏందది కూతురుతో సంగమించిండి అంటున్నావు. ఇంకేమన్నావు? ఇప్పుడు కూతురుతో 100 సంవత్సరాలు దేవుడు గారు కూతురు ఎవరెవరైనా ఎవరు ఒక నిషాగు కూతురుతో ఇది అనే నీది నీది వాట్సాప్ అనేది నీకు ఇప్పుడు లింక్స్ పంపిస్తామన్నా హిందుత్వ సంబంధం మీరు అనుకుంటే. అరే బాబు నువ్వు ఆగు, జరిసేపు ఆగు. ఇప్పుడు మాట్లాడుతున్న పిల్లగాని పేరేం పేరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి కదా బ్రహ్మ అది సంథింగ్ సంసోను చెప్పు. బ్రహ్మ గురించి ఏదో అన్న చెప్పు. బ్రహ్మదేవుడు తన కూతురైనటువంటి సరస్వతితో శృంగారం అనేది మనకు అనేక విషయాలుగా మనకి ఇప్పుడు యూట్యూబ్ లో కావచ్చు ఆ విధంగా తెలుస్తున్నాయి మనం. ఎందుకంటే చదివేంత మనకి ఇది ఉండదు కాబట్టి చూసి కూడా కొన్ని కొంచెం జ్ఞానం. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురైన సరస్వతితో ఏం చేశాడు? 100 సంవత్సరాలు అనుభవించాడు అనేసి. ఓకే, ఎక్కడుంది ఇది? మీ పురాణాల్లోనే కదా. పురాణాల్లో ఉంది కదా. ఎక్కడుంది అదే? ఈ బ్రహ్మదేవుడి భార్య పేరేం పేరు? ఏనా? బ్రహ్మదేవుడు భార్య ఉంటేనే కదా కూతురు పుడుతుంది. అదే అన్నా. ఇప్పుడు నీకు భార్య ఉంటేనే కదా నీకు పిల్లలు పుడతారు తమ్ముడు. నాకు భార్య ఉంది కాబట్టి కూతురుతో అని మెన్షన్ చేయడం తప్పు కదా. మరి కూతురుంది, కూతురు అని నేను చూపిస్తే అన్నా నువ్వు ఇప్పటికప్పుడు అయిందో కాదని ఒప్పుకుంటావా? ప్రూవ్ చేస్తా. ఇప్పటికి ఫోటో పెడతాను. ఒప్పుకుంటావు కదా? అదే ఇది వాట్సాప్ నెంబర్ కదా. ఇదే వాట్సాప్ నెంబరు. ఇదే ఒప్పుకుంటాను అన్నావు.
ఇదే మాట మీద ఉన్నా. అయ్యయ్యో నీ మాట మీదనే ఉంటుందా, మీ మాటలు దాట. ఇంకోటి ఏదో అన్నావు తర్వాత 16,000 మంది అయితే చెప్తున్నా చెప్పు. శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు అన్న? 16,108 మంది. అంతమంది భార్యలు ఎందుకని? ఏం పోయి అడుగు, కృష్ణుడు అడుగు చెప్తాడు. తమ్ముడు ఇప్పుడు కృష్ణుడు గురించి మీకు ఏమైనా తెలిస్తే మాట్లాడచ్చు. సరే నువ్వు అంటున్నావు, నువ్వు నోరు తూలుతున్నావు కాబట్టి నేను వింటున్నా. సరే నెక్స్ట్ ఇంకేంటి చెప్పు. నాకు తెలిసినవి మేము చెప్తున్నా, ఈ వాస్తవాలు కదా, అవివాస్తవాలు నువ్వు చెప్పాలి. అంటే మాకు తెలిసిన కృష్ణుడికి 16,108 మంది భార్యలు, ఇది నేను చెప్తున్నా ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు ఏంది అయితే, ఏంది నీ ప్రాబ్లం ఏంది? తర్వాత ఒకటి, శివుడు ఎవరైతే ఉన్నారో ఈ మునీశ్వరుల భార్యల మీద మోహముతో ఆ విధంగా ఉన్నప్పుడు తన అంగాన్ని వాళ్ళు శపించడం వల్ల కింద పడి పూజ చేయడం జరిగింది. అది వాస్తవం కాదా అని అడుగుతున్నావు. ఎక్కడుంది తమ్ముడు ఇది? ఇదేటన్న, నువ్వు గ్రంథాలు చదవా? ఏమి నేను చదివిన దగ్గర ఎక్కడ లేదు తమ్మి, అందుకే అడుగుతున్నా ఏడుందని. అదే, అది కూడా ఫోటో పెడతాం. అదే నువ్వు హైలైట్ అది ఫోటో అంటే ఏ ఫోటో కాదన్నా, ఈ ఆ గ్రంథంలో ఉన్న స్క్రీన్ షాట్. అదే ఫోటో అంటే నువ్వు పోయి ఆడ శివుని ఫోటో తీసినావు అని నేను అడుగుతలేను తమ్మి. కానీ ఇట్లా ఫోటోలు చూసినాం అంటే మీరు అంతా యూట్యూబ్ లో వీడియో తీసి చెడిపోతున్నాను అంతే కదా లెక్క. ఇప్పుడు యూట్యూబ్, నీకే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయన్న, మరి అందరు చెడగొట్టుకోవడం. అవునన్న. అదే అదే తమ్ముడు, ఇప్పుడు మీరు ఏదైతే పంపిస్తున్నారో అది పంపించండి. అయితే మీరు పంపించిన దానికి సమాధానము నేను ఎవరికి ఇవ్వాలంటే, మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి స్క్రీన్ షాట్లు తీశారు కదా, అవును, వాడిని పిలవండి. అవును, పబ్లిక్ గా కూర్చోబెడదాం, వాడు మన ముందు కూర్చోవాలి. నేనెందుకు పిలుస్తావన్నా? మరి అది వాస్తవం కాదని తెలియజేవారు తమ్ముడు. అడిగినవరు సరే, ఒకటే ఒక అడిగిన పేరు చెప్పు ఒకసారి. ఎవరు అడిగిన పేరు? మీరు ఎక్కడ దగ్గర ఎక్కడ వీడియోలు చూసి మీరు దాన్ని ఇన్స్పైర్ అయ్యి మీరు వచ్చి ఒక వీడియోలో దాని కాదు. సరే వీడియో చూస్తాం, అది వాస్తవం కాదు, గ్రంథంలో ఓపెన్ చేసి చూస్తాం, అదే నీకు పంపిస్తాం, వీడియోలో పెట్టాం. ఓకేనా? గ్రంథంలో నుంచి మీరు నాకు పంపిస్తారు, నేను చూడాలి అంతే కదా. అది వాస్తవం కాదు చెప్పన్నా, ఎందుకంటే ఇప్పుడు మనం నమ్మే దానిలోది. సరే ఓ పని చేతమ్ముడు చెప్పండి, మీరు దయచేసి ఏ పురాణాల్లో ఏ గ్రంథాల్లో నుంచి మీరు కొనుక్కుంటున్నారో నాకు కూడా చెప్తే నేను కూడా చక్కగా ఓకే రైట్ తమ్ముళ్ళు కొంటున్నారు. ఎందుకంటే మన గ్రంథాలు ఏవి అంత 50 రూపాయలకు 20 రూపాయలకు దొరికేవి కాదు. అవును, అన్ని 8,000 10,000 దాని నుండి చూపిస్తాం. అనే ఏ గ్రంథంలో చూపించమంటామని దానిలో చూపిస్తాం. అదే గ్రంథం. సరే భగవద్గీతల నుంచి చూపియండి ఫస్ట్ అయితే. ఓకే ఓకే, బేసిక్స్ బేసిక్స్, ఇక ఇంతకు మించిన బేసిక్ ఇంకోటి ఉండదు. బేసిక్ భగవద్గీత అంటే ఎలిమెంటరీ స్కూల్, ఇక చిన్నపిల్లలు నర్సరీ యూకేజీ ఎల్కేజీ చదువుతారు చూడు. ఎల్కేజీది భగవద్గీత స్టాండర్డ్, ఇక మీరు అంత తక్కువ స్థాయి అది కాదు తమ్ముడు. చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యే స్థాయి అది. ఎక్కువ స్థాయి ఏ బుక్ చెప్పండి. అబ్బా ఫస్ట్ అయితే చదివి రండి తమ్మి. అది కాదన్నా, ఇప్పుడు ఒక గ్రంథం ఉందంటే దాని వాల్యూ ఎంత అని చెప్పావు, మరి హై వాల్యూ ఏది అని అడుగుతున్నాం. అది అనుమానం అనేది రావడం సహజం ఎవరికి. భగవద్గీతకు వెలగట్టే మొగోడు ఇప్పటిదాకా పుట్టలేదు, కానీ ప్రతి చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యే స్థాయిలో అది ఉంటది కాబట్టి, మీరు పిల్లలు కాబట్టి అది ఇస్తున్నా, మీరు అది చదవండి. అందులో ఒక తప్పు పట్టుకొని వచ్చి ఇగో ఇక్కడ తప్పు ఉంది, ఓకే, కులాలను వ్యతిరేకిస్తున్నాడు, మమ్మల్ని తక్కువ చూస్తున్నాడు, పూజ చేయకపోతే సంపేస్తా అంటున్నాడు, నరకంలో వేసేస్తా అంటున్నాడు అని చూపించు, సరిపోద్ది కదా. సరే నువ్వు కూడా భగవద్గీత మాత్రమే నమ్ముతున్నావు? నేను చిన్న నేను ఎవ్వని నమ్మతా, మేము ఒకటి సింపుల్ గా చెప్తున్నా, ధర్మో రక్షతి రక్షిత, నాది సింపుల్ కాన్సెప్ట్. అవునవును, అదే ధర్మము. ఎందులో ధర్మంగా బతుకుతా? ధర్మంగా అంటే నేను ఒకనికి అన్యాయం చెయ్యా అన్నా. నువ్వు భగవద్గీతలో అసలు ఒక్క తప్పు చూపించినా సరే భగవద్గీత పక్కన పెట్టేస్తా. సరే అదే అయితే భగవద్గీతను మాత్రమే నేను నమ్ముతున్నాను అని నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. దాని మీద సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భగవద్గీత కన్నా గొప్ప గ్రంథాలు ఉన్నాయని నేను చెప్పట్లా. భగవద్గీత ఈజ్ ద అల్టిమేట్ లైఫ్. అవును, అది ఒక్కసారి బతకడానికి మనిషికి భగవద్గీత కన్నా గొప్ప గ్రంథం ఇంకోటి లేదు. ఇప్పుడే చదువురాని బతుకుతున్నారన్నా నువ్వేటన్నా బాబు.
చదువురాని బతకడానికి అని చెప్పకు, దేవుడు కొరకు తెలుసుకోవడానికి అని చెప్పు. కొరకు బతకడానికి అరే ఏం భాష రాదు, కొరియన్ భాష లాగా మాట్లాడకండి. ఇప్పుడు దేవుడు కొరకు ఏంటి, దేవుడు కొరకు, కొరకు అంటే ఏంటి? ఎక్కడైతే కోసం అన్నారో, ఎక్కడైతే గురించి అనాలో అక్కడ కోసము అనరు, అక్కడ కోసం అంటారు, అక్కడ గురించి అంటారు. ఏందో ఏమో ఈ కథ. సరే తమ్ముడు, భగవద్గీతలో ఒక తప్పు తీసుకొస్తే, ఓపెన్ ఛాలెంజ్, భగవద్గీతలో నుంచి ఒక తప్పు తీసుకొస్తే ఏ పాస్టర్ నేసుకొస్తావో, ఏ గురువు నేసుకొస్తావో వేసుకరా. ఒక తప్పు చూపించినా సరే నేను భగవద్గీత పక్కన పెట్టేస్తా. నేను ఒక తప్పు చూపించినా సరే నువ్వు బైబుల్ పక్కన పడేసే దమ్ము నీకుందా? తప్పు చూపిస్తే చూపిస్తా. మనుషులు చేసిన దేవుడు చేసిందే చూపిస్తా, దేవుడు చేసిందే చూపిస్తా. ఒకటి కాదు, వందలు చూపిస్తా. వందలు బైబుల్ దేవుడు చూసి, దేవుడు చేసింది. బైబుల్లో ఎవరైతే దేవుడు అని పిలువబడుతున్నాడో, పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, వాళ్ళు మాట్లాడిన తప్పులే చెప్తా. మనుషుల గురించి పక్కన పెట్టాయి. ఓకే ఓకే ఓకేనా? అయితే దానికి రెడీగా ఉన్నావా మరి? ఓకే రెడీ. మీకు చెల్లె తమ్ముడు ఉన్నారా? తమ్ముడు విను, చెల్లె తమ్ముడు ఉన్నారా నీకు? ఏహే అడిగిందని చెప్పు. తమ్ముడు చెల్లెమ్ ఉన్నారా? చెల్లి తమ్ముడు ఉన్నారన్నా. వాళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పు. నిజాయితీగా ఉంటానన్నా, నువ్వు భగవద్గీతలో తప్పు నిరూపిస్తే భగవద్గీత నువ్వు పక్కన పడేయి, బైబిల్లో తప్పు ఉంటే నేను బైబిల్ పక్కన పడేస్తా. నిజాయితీగా నేను నా చెల్లెమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. ఇగో నా చెల్లెమ్మ పక్కన ఉంది, విను. నా చెల్లె మీద ఒట్టేసి చెప్తున్నా చిన్న, విను. నేను నా చెల్లెమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను భగవద్గీతలో నువ్వు నాకు తప్పులు చూపిస్తే, ఒక్క తప్పు చూపించినా సరే భగవద్గీత పక్కన పెట్టేస్తా. నువ్వు బైబుల్లో నేను తప్పని నిరూపిస్తే మీ చెల్లె మీదనో తమ్ముడి మీదనో ఒట్టేసి అన్న నేను బైబుల్ పక్కన పెడతా అని చెప్పే ధైర్యం నీకుందా? ఓకే, నువ్వు అన్న ఛాలెంజ్ ఒకటి అన్నావు. నేను ఒట్టేసాను, నేను నేను ఒట్టేసినా, నువ్వు ఒట్టే. ఒక మాట చెప్పేది విను. నేను ఒట్టేసిన తమ్ముడు, నువ్వు ఒట్టేయి, నీకు అంత ధైర్యం లేదా? ఒక మాట చెప్తాను విన్నా, ఎందుకు ఆవేశం? కూల్ గా మాట్లాడు. నేను చాలా కూల్ గా ఉంటాను. నేను ఇప్పటికి ఎంత గంటన్నర అయిండొచ్చు దగ్గర దగ్గర నీతో మాట్లాడబట్టి, గంట మూడు. ఒక హిందుత్వంలో ప్రామాణిక గ్రంథాలు ఒకటి కాదు, రెండు కాదు. రామాయణం ఉంటది, భగవద్గీత ఉంటది, అనేకలు ఉంటాయి. నువ్వన్నావు కదా బైబుల్లో 66 పుస్తకాలు ఉన్నాయన్నావు. అందులో ఒక పుస్తకం నేను వదిలేస్తానని చెప్తే ఎంతవరకు నీకు సమన్యాసం అనిపిస్తుంది? నువ్వు ఒక గ్రంథాన్ని వదిలేస్తానంటున్నావు, హిందుత్వాన్ని వదిలేస్తాను అనట్లేదు. నేను హిందుత్వాన్ని వదిలేస్తా, హిందుత్వాన్ని వదిలేస్తావు, వదిలేస్తా. నువ్వు క్రైస్తవాన్ని వదిలేయాలి. అయితే అన్న మరి భగవద్గీతను వదిలేస్తానన్నావు? భగవద్గీత హిందుత్వంలో భాగం కాదా? ఇప్పుడు 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని వదిలేసి మిగతా బైబిల్ తప్పు చేసి, ఇప్పుడు ఒక అమ్మాయిని మానభంగం చేసి నువ్వు కోర్టుకి వెళ్తే భగవద్గీత మీద, ఖురాన్ మీద, బైబుల్ మీదనే ఒట్టేపిస్తారు. అంటే హిందుత్వాన్ని రిప్రజెంట్ చేసేది భగవద్గీతనే కదా తమ్ముడు. భగవద్గీత పక్కన పెడితే హిందుత్వాన్ని పక్కన పెట్టేసినట్టే నేను, రైటా? ఓకే ఓకే. అయితే ఇచ్చుడు, నువ్వు కూడా నువ్వు ఏ భగవద్గీత అన్నావో, నేను కూడా నా 66 పుస్తకాల్లో ఒక పుస్తకంలోనే నువ్వు తప్పును చూపించంటే అది ఎంతవరకు న్యాయం ఒకటి చెప్పు. నీది 66 పుస్తకాలు కాదు తమ్ముడు. నీ 66 పుస్తకాలు, 82 అనుకో, 85 అనుకో, 100 అనుకో, ఒకటి, అందులో ఒక పుస్తకంలోనే తప్పు చూపించగలవని నేను అంటే అది ఎంతవరకు న్యాయం నువ్వు ఆలోచించు. ఎందులో? ఇప్పుడు నువ్వు అన్న ఓన్లీ భగవద్గీతలోనే తప్పు చూపించి అన్నావు. మరి అప్పుడు పని చేయాలి. పాత నిబంధనలో విను తమ్ముడు, అరే విను తమ్ముడు, చెప్పాను. ఇప్పుడు 66 పుస్తకాలు నువ్వు నమ్ముతున్నావు కదా, అవును. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క దేవుణ్ణి చూపించినావు అనుకో, నేను ఓకే, ఆ పుస్తకంలో ఒక దేవుడు, ఈ పుస్తకంలో ఒక దేవుడు. ఇప్పుడు మాకు ఇంకోటి దేవతలు దేవుడు ఉంటాయని ఆవుకి పూజ చేస్తారు, మేము అలా చెయ్యం. రాయికి పూజ చేస్తారు, మేము అలా చెయ్యం. ఓపిక్ గా వింటున్నట్టు కదా అభిమన్యు గౌడ్ అని చెప్పి రెచ్చగొడదామనే ప్రయత్నం చేసినావు అనుకో, బాగుండదు. ఆవును పూజ చేస్తారు, రాయిని పూజ చేస్తారు అని ఎచ్చలు పోయి కదన్నా, నువ్వు ఇందాక అన్నావు కుల దేవత ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు. నువ్వు ఆవును పూజిస్తే నీకు వచ్చిన నొప్పేంది, ఆవును పూజిస్తే నీకు వచ్చిన నొప్పేంది అంటున్నా. నీ అమ్మనికి పాలిలేదా? ఆవు అందరికి పాలిస్తుంది, అవును. ఆవు వాళ్ళందరికి మంచి జరుగుతుంది కానీ చెడని జరగట్లేదు కదా. ఇప్పుడు అదేనా, నేనేమన్నానంటే ఒక గ్రంథాన్ని మాత్రం సపరేట్ చేస్తున్నావు. అలా అయితే మరే నువ్వు బైబుల్లో
చిన్న ఇవన్నీ బైబుల్లో తప్పుందని నువ్వు ఒప్పుకుంటున్నావా? బైబుల్లో తప్పుందని నువ్వు ఒప్పుకుంటున్నావా? బైబుల్లో ఎక్కడ కూడా మనుషులు చేసిన తప్పుల్ని దేవుడు తప్పులు చేశాడు. నేను దేవుడు గురించి మాట్లాడుతున్నా, మనుషుల్ని పక్కన పడే చెప్తున్నా. నేను నువ్వు రిఫరెన్స్ పంపించు, అది నీ రిఫరెన్స్ ఎందుకు పంపించాలి? నేను బైబుల్ నీకు పంపించిన, అదే భగవద్గీత పంపించుకుంటున్నా. బైబుల్ ఉంది, ఎందులో తప్పు చెప్పు. భగవద్గీత నేను నీకు పంపిస్తా తమ్మి, నువ్వు నాకు బైబుల్ పంపించేసిన కథం. భగవద్గీత నీతానుంది, బైబుల్ నాతానుంది. ఇంట్లో దేవుడు మాట్లాడిన దాని గురించి మాత్రమే మాట్లాడదాం మనం. దేవుడు ఏమైతే లంగ పనులు చేసిండో అదే మాట్లాడదాం. అవును, అంటే నువ్వు ఏదన్నా మాట్లాడుచిన. ఓకే, భగవద్గీతలో శివుడు అంటే శివుడు, విష్ణువు అంటే విష్ణువు. వినో తమ్ముడు, భగవద్గీతలో లేదా నీ బైబుల్లో ఏ దేవుడు గురించి అయితే డిస్కషన్ జరుగుతుందో వాళ్ళ గురించే మాట్లాడదాం. సరే, అనే ఒకటి వాళ్ళు చేసిన వినో ఆ పుస్తకాన్ని దాటిపోతే మనం మాట్లాడద్దు. ఇంకా అక్కడే మాట్లాడదాం, దేవుడు ఏదైనా తప్పు చేశాడా? భగవద్గీతలో దేవుడు ఏమైనా తప్పు చేశాడా? బైబుల్లో దేవుడు ఏమైనా తప్పు చేశాడా? అయిపోయింది కదా, సింపుల్ లాజిక్ కదా. అంటే వీళ్ళకి అంటే అన్ని తప్ప అని అడుగు. అంటే మీ భగవద్గీత తప్ప మిగతా గ్రంథాలని తప్పు కల్పితాలా? అది ఒప్పుకో. చాలా భగవద్గీత దాటరా చిన్నాను, ఫస్ట్ రామాయణం, తర్వాత మహాభారతం, తర్వాత శివపురాణము, విష్ణు పురాణము, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, తర్వాత గానీ ముందు భగవద్గీత దాటండి. మీ స్థాయి తెలిపించుకోండి ఫస్ట్. నువ్వు అనేది చదువుకోవడానికి, తప్పు చూపించడానికి అంటే అన్ని గ్రంథాలు కావాలా? చదువుకోవడానికి ఒక గ్రంథం చాలన్న, తప్పు చూపించడానికి అనేకమైన గ్రంథాలు. ఇప్పటిదాకా ఏమన్నావు తమ్మి నాకు? ఇప్పటిదాకా ఏమన్నావు? ఇప్పటిదాకా చదువుకుంటారు బాబు, సప్పుడే కంటే ఇందులో తప్పులు ఉన్నాయి అన్నావు. సరే, తప్పులు ఉంటే చూపియండి అని చెప్తున్నా నేను. అంటే హిందూ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటితో మేము, అరే ఇది చదువురా, ఎలిమెంటరీ లెవెల్ కదా ఇది, ఎల్కేజీ లెవెల్, ఇది చదువుకోండి ఫస్ట్. ఇది చదివి పక్కకు వచ్చిన తర్వాత కదా నువ్వు నాకు చెప్పాలి. సరే అన్న, చదువుకోవడానికి అది చాలు, తప్పు చూపించడానికి అది సరిపోదు. అరే నువ్వు అది చదివితే కదరా దాంట్లో తప్పు ఉందా రైట్ ఉందా తెలుస్తుంది. ఫస్ట్ ఇది ఎలిమెంటరీ ఎల్కేజీ చదువు, తర్వాత యూకేజీ ఏంది, ఫస్ట్ క్లాస్ ఏంది, సెకండ్ క్లాస్ ఏంది చెప్తాను. చెప్తున్నా కదా నీకు, చదువురానోడికి దేవుడు ఉండడా? అది ఒకటి చెప్పు నాకు చాలు. తమ్ముడు, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, పని చేసినా పని చేయకపోయినా, భగవంతుడు ఒక్కడే ఉంటాడు. వాడు నీ నీ కర్మల్ని బట్టి నీకు ప్రతిఫలాలు ఇస్తాడు. ఓకేనా? కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతురుభు మాతే సంగోస్త కర్మని అని చెప్పాడు తమ్ముడు. మీరు ఒక గ్రంథం పెట్టుకోవచ్చు కదా, అన్ని గ్రంథాలు ఎందుకన్నా? అరే నేను భగవద్గీతనే పెడుతున్నా కదా తమ్మి, అందుకే భగవద్గీతలో గీతలో చెప్పు. నాకు భగవద్గీత ప్రూవ్ చేస్తాం మేము, అతను ఒక్కడే దేవుడు అని నువ్వు ఒప్పుకో అప్పుడు ప్రూవ్ చేస్తాం. అంతే తప్ప ఒక పక్క ఇతను ఉంటాడు, ఒక రాముడు దేవుడు అంటావు, ఒక పక్క శివుడు దేవుడు అంటావు, ఒక పక్క వీళ్ళందరు దేవుళ్ళు అంటే ఒకడు ఉంటాడు అని నువ్వు అంటున్నావు, మళ్ళీ వీళ్ళందరు దేవుళ్ళు అంటున్నావు. ఏంటిది క్లారిటీ అనేది ఉంటే అన్న, ఎప్పుడు కూడా ఒకళ్ళు ఒక ప్లేస్ నుండి ఆ కుటుంబంలో తప్పు ఉంటేనే వేరే కుటుంబానికి వెళ్తారు. నీకు నాకున్న తేడా ఏంది తెలుసా? నేను భగవంతుడు గురించి మాట్లాడుతున్నా, నువ్వు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు. భగవంతుడు దేవుడు ఒకటి కాదే కదరా నాన్న, మీరు చిన్న పిల్లల్లాగా అనిపిస్తున్నారు నాకు. లిల్లీపుట్స్ ఉంటారు కదా, చిన్నప్పుడు చూసుంటా అట్లా కనిపిస్తున్నారు మీరు. అంటే మీరు వచ్చి చీమలు వచ్చి అన్నా, నువ్వు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే ఏందమ్మా? అదే మా ఆర్ఎస్ఎస్ అంటే ఓన్లీ క్రైస్తవుల్ని టార్చర్ చేసుకుంటా, అంటే క్రైస్తవులు ఎక్కడైనా సువార్త చేస్తారని బెదిరించుకుంటా గ్రూప్ ను ఏర్పాటు చేసి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఏ అడ్రస్ తమ్ముడు నువ్వు, ఎక్కడ ఉంటారు ఏంటి అనేసి, అక్కడ మా ఊళ్ళో వస్తారు అన్నట్టు చెప్తున్నావు కదా. నువ్వు ఆర్ఎస్ఎస్ అన్నా అంటే బెదిరించినట్టు అవుతున్నావు కదా. నేనెక్కడ బెదిరించినట్టు ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుంటే? లేదన్నా, నువ్వు అంటున్నావు కదా మీరు కాకినాడ సిటీలో ఎక్కడ ఉన్నారు, రేపు పొద్దున మా ఊళ్ళో వస్తారు అన్నట్టు మాట్లాడుతున్నావు కదన్నా. సార్ గురువు గారు వస్తారు, వచ్చి మీతో కూర్చొని మీ సంభాషణ చేస్తారు, తప్పే ఉంది అన్నా? నీకు గురువు ఇంకొకరు ఉన్నారా? నాకు 196 మంది గురువులు ఉన్నారు తమ్ముడు, మీ కాకినాడ పట్టణంలో మాత్రమే. అంత మంది గురువులు ఉన్నారన్నా? అవును. అంటే అన్నా నేనే ఒకటన్నా, నువ్వు గురువుని నమ్ముతావన్నా, ఇంతకీ గ్రంథాన్ని నమ్మవా? నువ్వు పాస్టర్ని నమ్ముతావా, బైబుల్ని నమ్ముతావా? నేను బైబుల్ నమ్ముతావన్నా. పాస్టర్ కాబట్టి వేరే పాస్టర్ దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు పాస్టర్ మంచిని చెప్పిన మాట నమ్మమన్నా. మేము బైబుల్నే, బైబులే మాకు వాస్తవం. మనుషులు అనేక విధాలుగా అనేక తమ్ముడు మీరేం భయపడకండి. మీ మీద చీమ వాలినా దోమ వాలినా దానికి రెస్పాన్సిబిలిటీ నేనే.
కానీ ఫస్ట్ వినండి, మీకు మీరు అసలు మీరు ఇప్పటిదాకా ఇప్పుడు ఎంతసేపు అయింది, గంట దాటిపోయా, గంట 11 నిమిషాల నుంచి మీరు ఏం మాట్లాడుతున్నా ప్రశాంతంగా ఒకే ఒక రీజన్ కోసం మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలు భవిష్యత్తు ఉంది అర్థమయ్యేలాగా చెప్దామని ట్రై చేస్తుంటే మీరు ఒక ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్ మొత్తం ఎంత ఫిక్స్ అయిపోయి ఉన్నారంటే మీరు ఎవరికి వినేటట్టు లేరు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తే తప్ప మీరు మారరు. అరే విను, ఆపు, ఇంకా సొల్లాపు ఆపు, రేపు పొద్దున మాట్లాడదాం, మన వాళ్ళు వస్తారు. నువ్వు మాట్లాడు అన్నా, నువ్వు మాకన్నా పెద్దవాడు అన్నావు, ఇంకా నీకు మళ్ళీ సపోర్ట్ ఏంటన్నా బాబు, నాకు అర్థం కాదు. పెద్దవాడు కదా, జ్ఞానం కలిగిన వాడివి. అయ్యో, జ్ఞానము పెద్దవాడు. సరే ఏం మాట్లాడదాం తమ్మి, చెప్పండి. నీకు వేరే సపోర్ట్ ఎందుకన్నా? అభిమాన్య అభిమాన్య అన్యా, నువ్వు వేరే వాళ్ళకి నీకెందుకు అన్యా? నీకు జ్ఞానం లేదన్నా మాతో మాట్లాడడానికి? తమ్ముడు అన్నా, నీకు వేరే గురువుల మీద ఆధారపడతావేటన్నా అభిమాన్య అన్యా, నువ్వు మాతో మాట్లాడొచ్చు కదా. సరే ఏం మాట్లాడాలి చెప్. అరే మీరు గ్రంథం గురించి చెప్తారా అంటే అది చెప్పట్లేదు. అది కాదు కానన్నా, నేను ఒక అంటే మా ఊడి ఇప్పుడు వరకు అడిగారు కానీ నేను ఒక విషయాన్ని నేను అడగాలి. నా పేరు ప్రశాంత్ కుమార్ అన్నా. చెప్పు. ఒకటన్నా, మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం మనుషుల మీద ఆధారపడకూడదని, ఆ దేవుడి మీద ఆధారపడాలని మాకు తెలిసింది. ఇంతకాలం మేము పాస్టర్లు అంటే పాస్టర్లు అని చెప్పుకుంటారు కానీ మేము పాస్టర్లు నమ్మమన్నా, ఎందుకంటే మనుషులు వాళ్ళు సొంత ఆలోచనల చేత వాళ్ళు సొంత పనులు చేస్తుంటారు. కొంతమంది అయితే అందరు నేను అనట్లేదు కానీ వాళ్ళ సొంత మాటలు చెప్తారు. నేనైతే బైబిల్ ప్రకారంగానే వెళ్తాం. మేము బైబిల్లో సత్యము ఎక్కడెక్కడ సత్యం ఉందో, అంటే సత్యము సంపూర్ణమైనది బైబిల్, ఆ బైబిల్లో మేము నమ్ముతామన్నా, ఇంకా వేరేది మేము నమ్మమన్నా. తమ్ముడు మీరు ముగ్గురు బైబిల్ మొత్తం చదివిర్రా అన్నా? చదువుతున్నాం అన్న. ఇప్పుడు మేము కొత్త ఇప్పుడే మేము కొత్తగా వచ్చామన్నా. కొత్త అంటే దేవుడు అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడే అంటే మేము ఇంతకాలం మేము ఏంటంటే ఈ ఏంటి చూడన్నా. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు. నేను ఇప్పుడు హిందుత్వంలో ఉన్నా అనుకో, మీరన్నా జీసస్ గురించి. నేను ఒకప్పుడు హిందుత్వంలో ఉండేతా, మీ ఉన్నప్పుడు నన్ను మతం మార్చిరు. నేను బైబిల్ చదవకుండానే నేను క్రిస్టియన్ అయినా. మతం ఎలా మారుస్తారని? ఎవరైనా బలవంతంగా? అదే తమ్ముడు, అమ్మాయిని ఎరేసారు నా మీద. ఏంటి, మీకే ఎరేసారన్నా? ఎరేసారు, ఒక అమ్మాయిని ఎరేసారు. అన్న నీకు అలాగే ఎరేసే వాళ్ళు ఉన్నారేటన్నా? ఎంత అబద్ధం అన్నా ఇలాంటి, ఎందుకన్నా అబద్ధాలు? ఆ సాక్ష్యము నా ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడు ఉంటది. తమ్ముడు నా పిల్లల మీద కూడా ఒట్టేసి చెప్తున్నా. ఇది ఎక్కడ కూడా నా అమ్మాయి ఒట్టేసి చెప్తున్నా నేను. అయితే అన్న కరుణాకర్ సుకన్నలు నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. క్రిస్టియానిటీలోకి తీసుకెళ్లడానికి రాముడు సీత ఇద్దరు వనవాసానికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు, లంక నుంచి రిటర్న్ వచ్చినప్పుడు సడన్ గా సీతమ్మకు శ్రీమంతం ఎట్లా చేసిరని ఆ క్రిస్టియన్ పిల్ల అడిగింది నన్ను. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. ఏం చెప్పాలో అర్థం కాల. అవునా అంటే ఈ లెక్కన రావణాసురుడే మరి పిల్లల్ని కన్నాడా, మరి ఈ లెక్కన అయి ఉంటది అని చెప్పి. నేను అప్పటిదాకా రామాయణం గురించి తెలుసు గాని ఈ కోణం తెలియదు నాకు, మెంటలెక్కిపోయింది నాకు. పిచ్చోడిని అయిపోయినా కొన్ని రోజులు, ఇంకా సరే అని చెప్పి చర్చికి వెళ్ళినా తిరిగినా కొద్ది రోజులు అటు ఇటు చేసినా. ఆ తర్వాత 1 ఫైన్ డే లాక్డౌన్ పడ్డది కాబట్టి, లాక్డౌన్ వచ్చింది కాబట్టి బతికిపోయినా నేను. అన్నా మీరు చర్చికి వెళ్ళారన్నా? చర్చికి వెళ్ళేవారా? వెళ్ళినా తమ్ముడు. మీరు ఫాస్ట్ చర్చికి వెళ్ళినట్టు మీకు ఫాస్ట్ గారు ఏమని చెప్పారన్నా మీకు? నాకేం చెప్పలేదు, నాది బిజినెస్ వేరే కాబట్టి. అంటే బైబిల్ గురించి సరిగ్గా తెలియదు. చర్చిలో చెప్తే అన్న, చర్చిలో వెళ్ళిన తర్వాత ఏ క్రమాలు ఉంటాయో అవి కూడా మీకు తెలియదు. ఏం క్రమాలు ఉంటాయమ్మా? అదే మీరు చర్చికి వెళ్ళారంటున్నారు చెప్తున్నారు కాబట్టి, చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని క్రమాలు ఉంటాయి, ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మీరు మీరు క్రైస్తవులు కాదన్నా. మీరేంటంటే క్రైస్తవుల మీద తప్పుగా ప్రకటించాలని. ఇప్పుడు నాతో మాట్లాడుతున్న ముగ్గురులో ఎవరు 25 సంవత్సరాలు దాటలేదు అన్న. ఇప్పుడు వయసుతో సంబంధం వినండి మీరు. చిన్నపిల్లాడు గోతులో పడుతున్నావు రా బాబు. చిన్నపిల్లాడేనా తమ్ముడు? విను ఇప్పుడు. అరే విను తమ్మి, నువ్వు చెప్పన్నా. ఏమి తెలియదు, తెలియనప్పుడు మాట్లాడలేదన్నా. క్రమాలు 7 క్రమాలు
ఎన్ని క్రమాలు నువ్వు చెప్పుతావు? 14 క్రమాలు ఉన్నాయి చెప్పాలని. విను విను, నువ్వు ఎన్ని క్రమాలు చేసావు? విను, నేను 14 క్రమాలు చెప్తాను, నువ్వు ఎన్ని క్రమాలు చెప్తావు చెప్పు. నేను థియాలజీ చేసిన వాటిగా అడుగుతున్నా ఇప్పుడు. క్రమము అంటే ఏంటన్నా? ఏ వద్దు, ఇంకా ఈ డొంక తిరుగుడు వద్దు, డైరెక్ట్ గా వచ్చేది అన్నా. నువ్వు క్రమాలు ఎన్ని క్రమాలు చేసావు? 7 క్రమాలు చేసావా నువ్వు? 7 క్రమాల నువ్వు చేసావా? ఏ క్రమాలనే కనీసం 7 క్రమాలన్నా పూర్తి చేసావా? అయ్యే, ఏ క్రమాలన్నా నువ్వు చేసావా? నువ్వు చేసిన 7 క్రమాల పూర్తి ఏంటి? నువ్వు పెంతకోస్తా ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ? మీ మీ పాస్టర్ గారి పేరేంటి చెప్పు నాకు. మాది పెంతకోస్తు లూదరాను బాప్టిస్ట్ ఏం కాదన్న, మేము క్రైస్తవులం, యేసు క్రీస్తు శిష్యులం అంతే. అంటే గాలి కొడుకులు? అంటే గాలి అంటే ఏంటన్నా? ఎయిర్, ఎయిర్, ఎయిర్. గాలి అంటే గాలి కొడుకులు అంటున్నారు కదన్నా. ఇంతే గాలి కొడుకులు అంటే ఎయిర్ ఫ్రీ అమ్మా, ఎయిర్ ఫ్రీ. ఇప్పుడు కూలర్ నుంచి వస్తుంది కదా ఎయిర్. అదన్నా ఇక్కడ మా సైడ్ గాలిని పూజిస్తారు, ఆ టైప్. గాలికి కూడా పూజ చేస్తారు, గాలి కొడుకు కూడా. అదే గాలి దేవుడు అనుకుంటున్నాడు. ఇంద్రుడు, స్వామి, గాలి దేవుడు అంటారు కదా, ఆ దేవుడా? అవును. అంటే ఏంటి, గాలి దేవుడిని కూడా మీరు పూజ చేస్తారా? బరాబర్ చేస్తారు. బావుగారా? బరాబర్ చేస్తారు. అది వాళ్ళ ప్రామాణిక. గాలికి, నీరుకి, నిప్పుకి, ఆకాశానికి, భూమికి, అందరికి పూజ చేస్తారు, చెట్టుకి, పుట్టకి. అవునన్నా, మేము కూడా అలాగే చేసేవాళ్ళం అన్న. అదే తమ్ముడు, నేను అందుకే నేను ఓపిక నశించిపోయింది, ఇంతకు మించి నాకు కోపం తెప్పిస్తే బాగోదు. రేపు ఉదయాన్నే 11 ఏదైతే గ్రౌండ్ లో కూర్చున్నారో వినా, ఈ టైంకే చెయ్యి. ఈ టైంకి ఎందుకు చేస్తా? నువ్వు రేపు పొద్దున 11:30కి నువ్వు గ్రౌండ్ దగ్గరకు వచ్చేయి. ఇప్పుడు దాకా కూర్చున్నావు కదా, ఆ గ్రౌండ్ కు వచ్చి అందరిని పిలిపిస్తా. మీ సర్పంచ్ గారి పేరేంటన్నావు ఇప్పుడు? అవన్నీ ఎందుకన్నా నువ్వు నాకు సల్ల జెంటలు వస్తున్నాయి తమ్ముడు, భయపడుతున్నా నేను. ఎందుకన్నా భయం అన్నా? మీకన్నా చిన్న బిడ్డలమన్న, నీ కొడుకులు లాటోళ్ళం మేము. చేచే వాస్తవాలు చెప్తున్నావు అన్నా, దానికే భయపడిపోతే ఎలాగన్నా? సర్పంచ్ గారి పేరు చెప్తాము. ఇప్పుడు సర్పంచులు, ప్రధానమంత్రులు, అంది ఎందుకన్నా? మనం వాస్తవం చెప్పుకుంటున్నాం. మనం అంతా నువ్వు మాకు అన్న లాంటి, మాకు సమాధానం చెప్పడానికి అర్హుడు. నువ్వు అనేక సమాధానం చెప్పి మమ్మల్ని గర్వపడుతున్నా నుంచి మీరు నన్ను సతాయిస్తున్నా సరే, నేను ఓపిక్ గా విన్నది కూడా మీరు చిన్న పిల్లలు కాబట్టే. ఏం తెలియదు కా విను తమ్ముడు, ఏదో నాకు అన్ని తెలుసు అనుకుంటే కుదరదు. మీకేం తెలియదు కాబట్టే నేను మీతో ఫ్రెండ్లీగా మాట్లాడిన. రేపు పొద్దున్న నుంచి మాత్రం ఇట్లా ఉండదు. ఓకే, అదే రోజుకు కారణం ఏంటంటే, విను చిన్న విను, రోజుకు 2 గంటలు మీరు టైం ఇవ్వాల్సిందే. మీ అందరికి నేను మన గ్రంథాల గురించి చెప్పాల్సిందే. అనే అలాగే విను, నేను కూడా మిమ్మల్ని మీ బైబుల్లో మీ చర్చ్ పాస్టర్ నెంబర్ నాకు ఇవ్వండి, వాడిని నేను అడుగుతా. ఎందుకు మాకే అడిగా? ఆయన ఎందుకు? ఆయనకే తెలీదు. మరి మీకు తెలుసా బైబుల్? మాకు తెలుసులే, కొద్ది కొద్ది అంటే అంత తెలియదు, కానీ ఒక ఆవగించంత తెలుసు అన్న. ఆవగించంత తెలుసు, ఆవగించంత తెలుసు. మన దేవుళ్ళని ఇంత తిడుతున్నారు అప్పటి నుంచి. అవునన్నా, అదే అన్న. ఆవగించంత ఏంటంటే నువ్వు ఆవేశపడిపోతున్నావు, మేము అలాగ ఆవేశపడలేము అనమాట. అది మాకు తెలిసిన సత్యం. ఏం సత్యం? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నేను సహనంగా ఇంతసేపు మీ పిల్లలని మాట్లాడుతున్నాను, మేము అలా అవ్వమన్నా. మీరు తిట్టినా ఏమన్నా మేము శాంతియుతంగానే ఉంటాం, అది మాకు నేర్పాడు. అదే సత్యం, ఆవగించని విశ్వాసం అంటే. అది ఎవరు చెప్పాడు? మీరైతే ఏంటంటే ఇప్పుడే నువ్వు రుద్రుడు అయిపోతున్నావు అంటే చిన్న మీరు నా సహనాన్ని మీరు పరిశీలిస్తున్నారు. మాకి తేడా అదే అన్న, క్రైస్తవుడికి అదే తేడా. అరే చిన్న విను, మీ మీలాంటి మైండ్ సెట్ ఉన్నోడు, ఒక 35-40 ఏజ్ లో ఉన్నోడు ఉంటే కుక్కని కొట్టినట్టు కొడుతుంటి. అవునన్నా కాబట్టి. అరే ఇన్బే, అది చూడన్నా, మాట్లాడుకుంటా మీకు సమాధానం చెప్పడానికి ట్రై చేస్తుంటే. కోపం పోద్దనే అని చెప్పు. విను, గ్రంథాలు చదవాలా? మీరా ప్రశ్నలు అడుగుతున్నారు. అరే మీరు అంటే స్క్రీన్ షాట్లు పెడతామంటారు. స్క్రీన్ షాట్లు కాదన్నా, నువ్వు ఇప్పుడు ఆవేశపడిపోతున్నావు, అందుకే నువ్వు ముందు తెచ్చుకొస్తే మాట్లాడతావు మాతో. ఆ చర్చికి పంపిస్తాను పో, రేపు పొద్దున. ఎక్కడికి రమ్మంటావు? అనే కలవరి సతీష్ కుమార్ గారి చర్చి హైదరాబాద్ రా అన్నా. ఓకే, ఎన్నింటికి?
రేపు ఉదయం 10 గంటలకు రా అన్నీ, అక్కడ ఉంటాం మేము. ఓకే వచ్చేయండి. అక్కడికి వస్తేనే నీకు శాంతియుతం ప్రేమ అన్ని జాలి నాకు వచ్చి దగ్గరుండి నేర్పించండి అన్ని. అవునండి, ఎందుకంటే నువ్వు కోపడుతున్నావు. నాకు నిజంగా బీపీ ప్రాబ్లం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఇంగ్లీష్ మందులు వాడన్నా తగ్గిపోద్ది. వద్దులే తమ్ముడు, నువ్వురా, నువ్వు వస్తే నాకు ఇంగ్లీష్ దేవుడు వద్దు గానీ ఆడు మందులు వాడితే తగ్గిపోద్ది. నువ్వు ఆ ప్రశాంత్ అభిరామ ముగ్గురు వస్తే నాకు తగ్గిపోద్ది. ఉద్యోగులకి అన్నా ముగ్గురు రండి, నాకు తగ్గిపోద్ది. అనే నీకు చిన్న ప్రాబ్లం.